దక్కుబాటి వారి నట వారసుడిగా నటుడిగా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో రానా పలు భాషల్లో నటిస్తూ కెరియర్ ని పరుగులు పెట్టిస్తున్నారు ఇక తాను ఎంతగానో ప్రేమించిన ప్రేయసి మిహికా బజాజ్ ని వివాహం చేసుకుని ఈ మధ్యనే ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే రానా నటించిన పాన్ ఇండియా మూవీ అరేన్యా విడుదలకు సిద్ధంగా ఉంది కాగా ఆహా యాప్ కోసం అక్కినేని సమేంతా నిర్వహిస్తున్న జామ్ ప్రోగ్రాం కి గెస్ట్ గా విచ్చేశారు రానా దర్శకుడు నాగశస్విన్ తో పాటు ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ టాక్ షోలో రానా తన ఆరోగ్యంపై కొన్ని సంచలన విషయాలని బయటపెట్టారు రానా కొన్నాళ్లు అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే ఆ సమయంలో రానా ఆరోగ్యం పాడైందని అతని కిడ్నీలు పాడవటంతో వైద్యం కోసం అమెరికా వెళ్లారని వార్తలు వచ్చాయి అమెరికా నుండి తిరిగి వచ్చిన తర్వాత రానా లుక్ చూసిన వారు ఆ కథనాలు నిజమే అని నమ్మారు కండల శరీరంతో ఫిట్ గా ఉండే రానా ఒక్కసారిగా బక్కపలచిగా మారి అయితే వీటిపై రానా ఎన్నడూ స్పందించలేదు కొంతకాలం తర్వాత ఆయన నటించిన అరణ్య ఫస్ట్ లుక్ విడుదల చేయటంతో ఓహో ఈ సినిమా కోసమే రానా తన బరువు తగ్గించుకున్నాడేమో అనుకున్నారంత కానీ ఈ బల్లాల దేవుడు తాజాగా ఓ చేదు వార్త చెప్పాడు లో పాల్గొన్న ఆయన తన ఆరోగ్యంపై స్పందించాడు జీవితం వేగంగా ముందుకు వెళుతున్న సమయంలో అకస్మాత్తుగా ఒక చిన్న పాస్ బటన్ వచ్చిందని పుట్టినప్పటి నుంచే తనకు బీపీ ఉందని దీనివల్ల గుండెకు సమస్య తలెత్తుతుందని డాక్టర్లు చెప్పిన విషయాన్ని ఆయన తెలియజేశాడు నీ కిడ్నీలు కూడా పాడవుతాయి స్ట్రోక్ హెమరేజ్ కి డెబ్బై శాతం ఉంది అంటే మెదడులో నరాలు చిట్లిపోవటానికి డెబ్బై శాతం అవకాశం మరణానికి ముప్పై శాతం అవకాశం ఉందని వైద్యులు చెప్పిన విషయాన్ని ఈ షో ద్వారా తెలియజేశాడు ఈ విషయం చెప్పే క్రమంలో మొట్టమొదటిసారిగా రాహన కంటతడి పెట్టుకున్నాడు వెంటనే సమంత స్పందిస్తూ మీ చుట్టూ జనాలు రకరకాలుగా మాట్లాడుకున్నా మీరు మాత్రం ఎంతో ధైర్యంగా ఉన్నారు ఆ సమయంలో నేను మిమ్మల్ని స్వయంగా చూశాను మీరు నిజంగా సూపర్ హీరో అని చెప్పింది ఈ కార్యక్రమంలో రానా కంటి వెంట నీరు చూసిన ఆడియన్స్ సైతం కంటనీరు పెట్టుకున్నారు